మా అయ్యగాని ఇయాల ఒక్క పూట బాయకాడికి రారా అంటే పోరగాళ్ళు ఇంతెత్తులేస్తారు. ఏంది నేను పొలం కాడికి రావాలనా అని ఎంత బతిన్లాడినా చదువుకునేది ఉన్నదానో కడుపు నొస్తుందనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. ఇక పెద్దగైనాక పెద్ద చదువులు చదివి కొలువులకు పోతుంటారు, లేదంటే ఏదన్నా వ్యాపారాలు పెట్టుకుంటారు. అంతేగాని నాయన వ్యవసాయం చేస్తుండని నాగలి పట్టేటోళ్ళు చాలా అంటే చాలా తక్కువనే. ఎందుకంటే అందులో కష్టాలు అసొంటి మరి. అయ్యో ఇంకా పురాగా బండనట్టున్నది, అంత పచ్చగున్నది అనుకుంటుండ్రులే. ఈ పుచ్చకాయలు ఉండుడే పచ్చగుంటాయి. కర్ణాటకలకి అన్న పండిస్తున్నాడు, పేరు బసవరాజ్ పాటిల్. బీకామ్ చదివిండట, అందరు కొలువులు చేస్తే వ్యవసాయం ఇవ్వలు చేయాలని ఇండ్లకు దిగిండట. అన్న మందులు మాకులు అసలు కొట్టడట. అందరు ఎర్ర పుచ్చకాయలు పండిస్తుంటే మనోడు పసుపు పండిస్తున్నాడు. అగో ఎర్రయి పచ్చయి రెండు తిని చూస్తున్నారు, ఏది మంచిగున్నదుల్లా. రైట్, పచ్చదే తీయగున్నదట. దీంట్లోనే విటమిన్లు కూడా ఎక్కువ ఉంటాయట. అంతేకాదుల్లో ఈ తింటే క్యాన్సర్ బీమార్లు వచ్చే డేంజర్ చాలా మటుకు తగ్గుతుందట. అందుకే కర్ణాటకలో బగ్గ డిమాండ్. 2 లక్షల పెట్టుబడికి 6 లక్షలు కమాయించిందంటే చూడురిగా. డైరెక్ట్ గా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు అమ్మే వరకు ఇంత లాభం వచ్చింది. కానీ పట్నం పోయి ఏసీలో కొలువు చేసుకోకుండా మట్లకు దిగి బంగారం పండిస్తుందంటే అన్నోపికకు నమస్తే పెట్టాల్సిందే.